ఫ్రెండ్స్ మన ప్రజెంట్ రాయచూరు దాటేసి మన తెలంగాణ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మన బండిలో డీజిల్ కొట్టించుకోవాలి. అక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేయించినాం కదా, మళ్ళీ ఇప్పుడు కర్ణాటక రేట్ తక్కువ కాబట్టి ఇక్కడనే మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే అయిపోతుంది. ఎంత పడుతుంది చూడాలి. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది. పనులు అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి 9:09 అవుతుంది. డీజిల్ కొట్టే ఏరియా వచ్చేసి మనం రాయచూరు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి బార్డర్ అయితే చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ కర్ణాటక బార్డర్ దగ్గర కాబట్టి మన తెలంగాణలో రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 10 రూపాయలు ఇక్కడ తక్కువ, ఎక్కడితో ఇక్కడ పోల్చుకుంటే 10 రూపాయలు తక్కువ కాబట్టి చాలామంది ఇక్కడ బార్డర్ దగ్గర కాబట్టి ఈ బంక్లలో అయితే కొట్టించుకొని పోతారు. మనం కూడా అదే ప్రాసెస్. ఇప్పుడు ఇంకా అక్కడ పోతే ఎక్కువైతుందని చెప్పి ఇక్కడ చలో బడప్ అయిపోయా చలో మనం ఇక్కడ కొట్టించుకుంటే ఇంకా మన ఒరిస్సా వెళ్ళేంత వరకు కూడా సెట్ అయిపోతుంది. మనకు అక్కడ ఒరిస్సా వెళ్ళి అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ లోడింగ్కి వెళ్ళేంత వరకు సరిపోతుంది డీజిలే. అన్ని బళ్ళకు రైట్ సైడ్లో ఉంటుంది డీజిల్ ట్యాంకు, మన బండికి ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు BS6 భారత్ బెంజ్కు ఇక ఇక్కడ సైడ్ అయితే ట్యాంక్ ఇచ్చేసారు. డీజిల్ 200 లీటర్లు అయితే పట్టింది. మళ్ళీ మనం దారిలో అయితే ఒరిసాలు కొట్టించుకోవాలి. మనకు బంకులు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇది అనిల్కు కావాలంట. ఆయన ఇక్కడ ప్రజెంట్ మనం కృష్ణానది బ్రిడ్జ్ దగ్గర రాయచూరు నుంచి కర్ణాటక బార్డర్ నుంచి తెలంగాణ బార్డర్కి ఎంట్రీ అయ్యే ప్లేస్ లో బ్రిడ్జ్ ఉంటుంది. మధ్యలో ఈ బ్రిడ్జ్ మొత్తం ఒక 2 గంటల నుంచి జామ్ అయిపోయింది. వెనకాల ఏదో ట్యాంకర్ ఆగిపోయిందంట. దానివల్ల అది పక్కకు తీసేసరికి మొత్తం అది ఆగిపోవడం వల్ల బండ్లన్నీ కూడా జామ్ అయిపోయి చూడండి. ఎదురుగా మనకి ఎన్ని బండ్లు వస్తూ ఉన్నాయో. టైలర్ ఇది సైజర్ ట్రాన్స్పోర్ట్ ఒరిస్సా వాళ్ళది. ఇది జార్ఖండ్ ట్రాన్స్పోర్ట్. ఇది ఎక్కువ ఇండియాలో చాలా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ పైన నుంచి ఇలా వస్తూ ఉన్నాయి. మనమైతే ఇక్కడ ఒక 2 గంటలు అయింది ఇక్కడ ఆపేసి. మన బండ్లు అయితే కలుతున్నాయి, మెలమెల పోదాం. ఇంకా బ్రిడ్జ్ల దగ్గర మన వెహికల్స్ ట్రబుల్ ఇస్తే మాత్రం మామూలు ఇబ్బంది ఉంటుంది. ఇంకా అన్ని బండ్లు జామ్ అయిపోతాయి అటు ఇటు ఉన్నదే. ఇది 4 లైన్ కూడా కాదు. ఒక రోడ్డు బ్లాక్ చేసి ఒక రోడ్డు అది చేయడానికి కూడా ఇది మొత్తం డబల్ వే కాబట్టి ఓడిసీ లోన్లు వస్తాయి కదా, బయటికి వెళ్ళినటువంటి లోన్లు వస్తే ఇంకా చాలా రిస్క్ ఉంటుంది. ఇట్లాంటి టైంలో మన బండ్లు తినడానికి ఫుడ్ అట్లా లేకపోయినా కానీ మామూలు ఇబ్బంది ఉంది. అందుకోసం ఈ పళ్ళు అన్నీ తీసుకొచ్చినాం. దీని ఆల్రెడీ టైం 10 అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. తినడం వల్ల కొద్దిగా కంట్రోల్ అయిపోయింది ఆకలి. బండ్లు మొత్తం కూడా ఆగినాయి. ఇది బ్రిడ్జ్ దాటంగానే మన తెలంగాణ బార్డర్. అయితే మనకు ఎదురుగా వచ్చే బండ్లు అని అడిగితే ట్యాంకర్ రిపేర్ వచ్చింది, ఆగిపోయింది రోడ్ మీద, ఇక్కడే జామ్ అయిపోయింది అని చెప్పి. ఇన్ని బండ్లు ఆగినాయి చూడండి. కొన్ని బండ్లు అక్కడ నుంచి వదులుతారు, కొన్ని ఏమి ఇక్కడ నుంచి వదులుతారు. ఒకేసారి అన్ని వదిలితే మొత్తం జామ్ అయిపోతుంది కదా. అట్లా ఆ బండి ఏదైతే అది రిపేర్ వచ్చింది అది మనకు కనిపిస్తుంది చూడాలి. అన్నం కూడా తినలేదు. బార్డర్ క్రాస్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఎంట్రీ అవుతాం కదా, మంచి ఫుడ్ ఉంటుంది తిందామని అనుకున్నాం. ఇక్కడ ఏమో బిర్యానీ అట్లాంటివి అందినా కానీ టేస్ట్లు బాగుండవు. ఇలాంటి పరిస్థితులప్పుడు డ్రైవర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమందికి ఆకలి మీద ఉంటారు కదా, ఆ టైంలో ఇంకా ఫుడ్ లేకపోతే మాత్రం ఇంకా నచ్చినంత ఫన్ అయిపోతుంది. ఇది తినే టైము 8 నుంచి ఇప్పుడు 10 అవుతుంది. ఇన్ని గంటల ఈ గంటల టైంలో కదా తినేది ఎక్కువ. డ్రైవర్లు మరి తొందరగా కాకుండా 8, 9, 10 గంటల ఆ టైంలోనే ఎక్కువ తింటుంటారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆకలి మీద ఉంటారు కదా, మామూలుగా ఇబ్బంది ఉండదు. ఇదంతా ఎప్పుడు వచ్చినా కానీ ఇదే ఇబ్బంది ఉంటుంది. ఓడిసి లోడ్ లేకపోతే మాత్రం ఈ రోడ్లో రావద్దు. అంటే ఓడిసి అంటే ఇప్పుడు లోడ్ బయటికి వెళ్తుంది కదా, అట్లా లోడ్ వేసుకొస్తే ఇక్కడ పడిపోతుంది. చాలా
गाड़ी है आपका असम में आते हैं, मैं कॉल करता हूँ। ठीक है ठीक है, इधर आ गए कॉल करता हूँ, घूमता ना लाइन पे ज्यादा। ठीक है ठीक है, और असम पे आते कॉल करता हूँ। మన తెలుగు రాష్ట్రాలకు వస్తే మన రోడ్ల పైన అయితే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు ఇట్లా వెహికల్స్ పైన వెళ్తుంటే మంచిగా అయితే పలకరిస్తూ ఉంటారు, ఇట్లా మధ్య మధ్యలో పలకరిస్తుంటే మాకు కూడా చాలా మంచిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చూడండి అన్న అదైతే చెప్తా ఉన్నాడు, ముందే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నిద్ర అయితే ఫుల్ వస్తుంది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర రైట్ సైడ్లో పార్కింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి పడుకొని ఉదయం పూట ఒక 5 గంటల గట్ట వెళ్తే ఇంకా మనకు టైం కూడా సెట్ అయిపోద్ది. చూడండి వెహికల్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో. డ్రైవర్కి నిద్ర వస్తే మాత్రం ఇక్కడ సాధన టోల్ గేట్ దగ్గర అన్ని వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకో. అక్కడ దాబాలు కూడా ఉంటాయి, దాబాల్లో కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఫుడ్ తింటే అక్కడనే పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం దాబాలకు వెళ్ళినట్టు అయితే ఇక్కడ ఇట్లాంటి పార్కింగ్లు అయితే పెట్టుకోవచ్చు. టోల్ గేట్ దగ్గర ఎక్కడ వచ్చినా కానీ పెద్ద పెద్ద పార్కింగ్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గర అయితే ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట, చాలా పెద్ద పార్కింగ్ సపరేట్గా అయితే ఉంది. నైట్ టోల్ గేట్ దగ్గరనే పడుకున్నాం కదా, ఇక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి అయితే మళ్ళీ లేచి అయితే వెళ్తున్నాం. మనం ఆటో నగర్ అయితే వెళ్ళాలి, అక్కడ మన వెహికల్ సంబంధించినటువంటి కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం పార్కింగ్లో అయితే పెట్టుకొని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి చూసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. టైం వచ్చేసి 9 అవుతుంది. మనం ఇక హైదరాబాద్ అవుట్ రింగ్ రోడ్ దగ్గరకి అయితే వచ్చేసినాం, పెద్ద అంబర్పేట దగ్గర. ఈ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ అయితే ఏం కాదు, ఇక్కడనే కొన్ని బండ్లు అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ డబ్బులు తీసుకోవడం అట్లాంటివి అయితే ఇప్పుడు అసలు పార్కింగే కాదు. కాకపోతే ప్లేస్ మొత్తం కూడా మంచిగా ఉంది కదా, మనకు తెలిసింది ప్లేస్ అని చెప్పేసి మనం కూడా ఇక్కడనే అయితే పెడతా ఉన్నాం. ఒక 2 రోజులు అయితే ఇక్కడ పెట్టుకోవాలి. సుధీర్ అన్న ఇక్కడనే ఉంటాడు, నాకు కొద్దిగా పని ఉంది, బయటికి వెళ్ళేసి పనులు అయితే చూసుకొచ్చుకోవాలి. చూడండి కొన్ని బండ్లు అయితే ఉన్నాయి, ట్రైలర్లే, సిమెంట్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో అమర్పేట దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అవబోతోంది ఒరిసాకు. మనకు బండి అయితే ఇక్కడ 2 రోజులు అయితే ఆపినాం, మనకు పని ఉందని చెప్పేసి. ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏదనిపిస్తే అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం. మనం అవుటరింగ్ రోడ్ దగ్గర పార్కింగ్ లో అయితే ఆపుకున్నాం. ఇక్కడ ట్రైలర్ అది మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది కదా ట్రాలీలు, ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర అయితే ఆపుకున్నాం. ఇప్పుడు మన రూట్ వచ్చేసి వరంగల్ పైన నుంచి అయితే వెళ్తాం. వరంగల్ కాళేశ్వరం ఛత్తీస్గఢ్ నుంచి అయితే వెళ్ళిపోతాము, బయలుదేరదాం. ఇంకా వరంగల్ దాటేసినాం, ఇక్కడ నుంచి మనము లిఫ్ట్ తీసుకోవాలి. మనం భూపాలపల్లి రోడ్ ఇది, భూపాలపల్లి నుంచి కాళేశ్వరం. నైట్ మొత్తం సుధీరాన్ని డ్రైవ్ చేసి నేను కొద్దిసేపు మాత్రమే నడిపి నేను పడుకున్నాను, బాగా నిద్ర వస్తే అనే నడిపాను. ఇంకా ఈ రోడ్ 4 లేన్ కాకుండా ఇది డబల్ రోడే ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకు డబల్ రోడే, 4 లేన్ వరంగల్ వరకే. హుజూరాబాద్ భూపాలపల్లి, భూపాలపల్లి 48 ఉంది, కాళేశ్వరం 100 ఉంది. మనం కాళేశ్వరం నుంచే పోవాలి. ఆయన కూడా పడుకొని ఉన్నాడు, నిద్ర అయితే నైట్ పడుకొని ఉన్నాము. పరకల్లో ఉన్నాం, పరకాల నుంచి రైట్ తీసుకుంటున్నాం. అన్న బండి అడ్డంగా పెట్టి చిన్నపిల్లానికి బండి ఇచ్చి హెల్మెట్ ప్రాసెస్ చేసుకుంటారు. బండి రోడ్ మీద పెట్టి ఇట్లాంటివి చేయొద్దు. ఇప్పుడు అన్న ఇట్లా చేస్తాడు సిగ్నల్ దగ్గర. ఐసే జర్నీ జర్నీ ప్రజెంట్ మనం భూపాలపల్లిలో ఉన్నాం. ఇంకా టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు, ముందు వెళ్ళిన తర్వాత చేయాలి. సుధీరాన్ని అప్పటి నుంచి అయితే నడుపుతా ఉన్నాడు. ఈ రోడ్లో అయితే ప్యాజెస్లు స్పీడ్ బ్రేకర్లు చిన్న చిన్న ఉన్నాయి, బాగా రిస్క్ అయితే అవుతా ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడల్లా గేర్లు మారుస్తూ ఉండాలి. మన బండికి 8 గేర్లు కాబట్టి ఇంకా ఇబ్బంది. 6 గేర్లు అయితే తొందర అయిపోతుంది, కానీ ప్రాసెస్ అంతా 8 గేర్లు కదా, మళ్ళీ 3వ గేర్ నుంచి రావాలి. లైట్ లోడ్ కాబట్టి 2-3 నుంచి అయితే వస్తుంది. అదే ఒకవేళ లోడ్ పాసింగ్ లోడ్ 40 టన్ వేసుకుంటే మాత్రం 1 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తే. మైలేజ్ అయితే 3 చూపిస్తుంది ఈ రోడ్లో, మరి ఎంత వస్తుందో తెలియదు. ఇంకా మనం ప్రాక్టికల్గా చూస్తే అది తక్కువనే ఉంటుంది. అది మీటర్ అయితే మనకు అటు ఇటుగానే చూపిస్తుంది. ఇందులో ఎక్కువ ఉంటుంది, మనం మళ్ళీ డీజిల్ ట్యాంక్లు కొట్టిస్తేనేమో చాలా ఎక్కువ పడుతుంది డీజిల్. అయిపోయినా
ప్రజెంట్ మనం కాళేశ్వరం దగ్గరలో అయితే ఉన్నాం, భూపాలపల్లి దాటినాం. భూపాలపల్లిలో చూసారు కదా వేరే బియ్యం కూర ఎలాగైతే తీసుకున్నాం. మనకు భూపాలపల్లి అయితే అన్న మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు మనకు నేను కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మన అన్నీళ్ళు సుధీరాలు ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి తిన్నరా ఇక ఇక్కడే ఉన్నారు ఎప్పుడు బయలుదేరదు అని అన్నవాళ్ళు అడిగి ఇక అవి తినలేదని అన్నీళ్ళు చెప్తే అన్నవాళ్ళు అయితే మనకు బిర్యానీ అయితే తీసుకొచ్చారు. మేమే ముందెళ్ళి ఇక తిందామా హోటల్ దొరుకుతాయా లేదా అని చూస్తున్నాం. గ్యాస్ అయితే నింపుకున్నాం, కాకపోతే తెలంగాణ బార్డర్ కాల్ చేసి అక్కడ ఒక మంచి అడుగు చూసి వండుకుందాం. అప్పటిదాకా ఆకలి అవుతుంది ఎట్లా అని ఆలోచన చేస్తుంటే అన్న వాళ్ళే బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు, బకెట్ బిర్యానీ. ఇంకా అనిల్ కూడా ఆకలి అవుతుందంట, రన్నింగ్లోనే తినమని చెప్పినా నేను. మన బండ్లు ఎక్కువ ఏమి ఎత్తేది కాబట్టి రన్నింగ్లో కూడా తినొచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. తినీల అనిల్ ఫస్ట్ టైం ఎప్పుడైనా తిన్నావు లారీలో? అడవిలో ఉన్నాం మనం, భూపాలపల్లి అడవిలో. రోడ్ అయితే ఫుల్ బాగుంటుంది, భూపాలపల్లి నుంచి ఏంది కాళేశ్వరం వరకు మస్తు బెటర్ ఉంటుంది రోడ్డు. భూపాలపల్లి అవతల నుంచి వరంగల్ కూడా చాలా బాగుంటుంది రోడ్ అంతా కూడా. మన 4 లేన్ కాదు, 2 లేన్ కానీ సూపర్ ఉంటుంది. ఇంకా జర్నీ కూడా అట్లనే అవుతుంది. మన అనిల్ అయితే అన్నం తినేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్పేస్తాడు. ఫస్ట్ టైం తింటున్నాను అనిల్. రోడ్డు పక్క పక్కలు అయితే మంచి చిన్న చిన్న మొక్కలు పెట్టారు ఆల్రెడీ, చుట్టూ మస్తు చెట్లు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా పెట్టారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ మనం ఇంకా తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత కూడా చాలా బాగుంటాయి లొకేషన్స్. మొత్తం అడిలాగా ఫారెస్ట్ ఏరియా వస్తుంది. రోడ్స్ కూడా చాలా నీట్గా కొత్త రోడ్లు వేసారు. ఆ రోడ్లో మనం ఇంత ముందు కూడా వచ్చినాం, మనం ఒడిశా నుంచి లోడ్ ఉగ్లి లోడ్ వేసుకుని వచ్చినాం కదా ఆ టైంలో అక్కడ నుంచి వచ్చినాం. బండి మాత్రం ఫుల్ స్పీడ్ వస్తుంది, మొత్తం గ్లాసులు అయితే ఎక్కించేసినాం, ఏసీ అయితే పెట్టేసుకున్నాం, ఎండ అయితే ఫుల్ కొడుతుంది బయట ఉంటాయి. అన్న వాళ్ళు ఇద్దరు వచ్చి అయితే తీసుకొచ్చారు. అన్న వాళ్ళ పేర్లు అయితే నేను అడిగినా కానీ మర్చిపోయినా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనిల్ అనిల్ స్టేషన్ ఎట్టుంది చెప్పు. సూపర్ ఉంది మామ. అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అన్న థ్యాంక్స్ అన్న, టైం చేసినాను. ఇద్దరు వచ్చిరా? ఇద్దరు అన్న వాళ్ళు. ఇద్దరికి థ్యాంక్స్ అన్న. కాళేశ్వరంలో ధర్నా అయితే చేసిన ఇందాక మొత్తం లారీలు ఆపిరు. మనం కూడా ఒక 1 అవర్ పైన ఇక్కడైతే ఆగినాం. ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇప్పుడే ధర్నా అయిపోయింది, ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మనం కూడా ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకొని బయలుదేరుతున్నాం. ఇక మనం మహారాష్ట్ర స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. కొద్ది లోపు అయితే మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ అనేది స్టార్ట్ అయితే, దాని తర్వాత మనకు ఒరిస్సా అనేది వస్తుంది. నేను కూడా బాగా ఆకలిస్తుంది, రన్నింగ్లోనే బిర్యానీ తినేస్తాను. నేను తిన్న తర్వాత సుధీరా కూడా తింటారు. చూడండి మనకు మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోతా ఉన్నాం. ఈ రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వెళ్ళిన తర్వాత కొంతవరకు అడవిలో కొంత ప్యాచెస్ మొత్తం పాతగా అయిపోయి ఉంటుంది రోడ్డు. అది ఎందుకే వేయలేదేమో తెలియదు కానీ అంత బాగుండదు. మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో అయితే సూపర్ ఉంటుంది. చిన్న రోడ్ అయినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా నిద్ర వస్తే నేను ఇంక ఖాళీగా ఉన్నప్పుడు టైంలో అయితే అన్న నడుపుతుంటాడు కాబట్టి నేను పడుకుంటాను. మళ్ళీ నేను నడిపే టైంలో అన్న పడుకుంటాడు. ఇది బ్రిడ్జ్ చూడండి ఎట్లుందో, ఇది మొత్తం కూలిపోయేటటువంటి పరిస్థితులు. కొత్తదే కానీ వర్షాలకు ఇట్లా అయిపోయినట్టుంది, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ ఇది అంచుల ఎడ్జ్లో అయితే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది బ్రిడ్జ్ పక్కపక్కలు అయితే. ఇది నైట్ టైంలో వస్తే ఇట్లాంటి బ్రిడ్జ్ల పైన అయితే చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మన స్పీడ్గా వచ్చినప్పుడు దీని ఇది మొత్తం చూడండి, మార్జిన్ మొత్తం కూడా లోపల కూలిపోవడం అనేది చాలా లోపల దాకా వచ్చేసింది. మార్జిన్ ఉందిగా వైట్ లైన్ అక్కడ దాకా వచ్చేసింది. మనం తెలియక దానిపైన బండి పోనిస్తే మొత్తం కూడా కూలిపోయి లారీలు కానీ మన పల్టీ పడే అవకాశాలు ఉంటాయి. చూసుకొని అయితే వెళ్ళాలి ఇట్లాంటి రోడ్లలో, ఎందుకంటే ఇప్పుడు 4 లేన్ అట్లాంటివి అయితే నమ్మకం ఉంటుంది కానీ ఇట్లాంటి రోడ్లలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు లారీలు తిరగవు కాబట్టి ఇప్పుడు ఏమైనా తెలియదు. ఇంకా ఛత్తీస్గఢ్ రోడ్లు అయితే ఉన్నాం, మొత్తం కూడా జంగల్ ఏరియా. ఈ జంగల్ ఏరియా రోడ్ కూడా అయితే చాలా ముద్దుగా అయితే ఉంది. ఇది మన సైకిల్ అయితే తీసేద్దాం, బాగా ఇప్పేసి మంచి ఇట్లాంటి రోడ్లు తొక్కితే బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. ఇది ఇప్పటికి ఇది కొంచెం తీసి దీన్ని మళ్ళీ సెట్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీనికి సెటప్ సపరేట్గా దీనికి కొన్ని అయితే చేపించాలి మనం. ఇదా ఒకటి స్ట్రాంగ్ లాగ్ అయితే ఇది రాక్ రైడర్ కానీ ఫస్ట్ అయితే తీయబోతా ఉన్నది. చూడండి రాక్ రైడర్, దీనికి బ్యాగ్ పెడదా అనిల్? బ్యాగ్ అవసరం లేదు. ఏది ఏం సామాన్ బ్యాగ్?
అవును అందుకల్లనే పెడితే అయిపోతుందిగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన హ్యాండిల్కు ఈ లివర్లు ఉన్నాయి కదా, బ్రేక్ లివర్లు, ఇవైతే ఉల్టా వచ్చేసినాయి. మనం అక్కడ సెట్ చేసే టైంలో అయితే ఇవి ఆనిపోతున్నాయి, లోపల పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి దీన్ని ఎల్లెంకి రాడ్తో ఎల్లెంకిలతో అయితే మనం ఈ హ్యాండిల్ మొత్తం కిందికి డౌన్ చేసినాం. ఇప్పుడు వీటిని మళ్ళీ లూజ్ చేసి దీన్ని పైకి చేసుకోవాలి ఈ పొజిషన్లో. చలో ఇద్దరు పంచర్ అవుతుందంటా, అయితే పంచర్ రోడ్ మీద తీసుకోవాలి. స్పీడ్ వదలలేదు కానీ గేర్ వేయాలా? దీనికి గేర్లు కూడా ఉంటాయా? లారీలా గేర్లు కూడా ఉంటాయా దీనికి? తొందరతో అయిపోయండి. ఇది వస్తుందా ఎల్లెంకి? ఇది అని ఎట్ట తెలుసు నీకు? లోపలికి ఎట్టాలి. ఓకే ఫుల్ టైట్స్. ఇదేం బ్యాగా నీ? కెమెరా బ్యాగ్. కెమెరా బ్యాగా? అందులో అన్నీలు వీడియో తీసుకునేటప్పుడు గోప్రో బ్యాగులు కానీ ఇట్లాంటివి కిట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ బ్యాగ్ లేదనుకోండి అనిలు ఆ లారీ మీద ఒకటి, ఆ లారీ కింద ఒకటి, ఆ పైన ఒకటి పెడతాడు. చాలా పెట్టినట్లు అందుకోసం ఇది అన్నట్టు బ్యాగ్ సపరేట్గా అనిల్ కోసం తీసుకొచ్చి ఎప్పుడు మెడకి వేసుకుని ఉంటాడు దాన్ని. ఇంకా గేర్ వేయాలా ఇప్పుడు? ఫస్ట్ గేర్ వేస్తాం. ఎట్లా వేయాలి? టాప్ గేర్ ఉంటే తొక్కడానికి ఇబ్బంది అవుతుంది మనకు. టాప్ గేరా? ఫస్ట్ గేర్ ఏ మరి? రన్నింగ్లో పోతుంటే వేసుకుంటూ వెనకాల కనుకుంటా. వెనకాల కనుకుంటా ఇంకా ఫస్ట్ గేర్ వేస్తా. సూపర్ ఉంది. మన రాక్ రైడర్ కానీ ఈ రోడ్ పైన వేసి తొక్కుతుంటే మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ టైం తొక్కుతున్నది మామూలుగా లేదు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే సైకిల్ తొక్కుంటూ పెళ్ళిళ్ళకి వెళ్తున్నా. నా బండి కూడా మొత్తం ఇది రోడ్ ఇంత మంచిగా ఉన్నప్పుడు కూడా కల్వేట్ల దగ్గర అయితే మొత్తం అంత మంచిగా లేదు. అందుకోసం నేను వెళ్ళి తొక్కుంటూ వెళ్తున్నాను. సాయంత్రం మార్నింగ్ టైంలో మంచిగా తొక్కుంటూ పోతే మనకు మాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. ఒక కూరగా ఇట్లా రోజు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మాకు. బండి వెళ్తూ ఉంది మంచిగా స్పీడ్లో. నాకు మస్తు మస్తు అయింది. నువ్వు కూడా తొక్క నీళ్ళు. నాకు కూడా ఆయాసం వస్తుంది. నువ్వు తొక్కితే నీ కాలు కూడా చక్కగా అయింది. ఎక్కువ ఏం కాదు, పోయి బాబు, బాయ్ టాటా. చాలా ఉన్నానా అప్పటిదాకా? చాలా అదే మధ్యలో ఇట్లా అడవిలో అయితే ఇట్లాంటి ఇల్లులు చిన్న చిన్న అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆటోలు కానీ బైకులు కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇళ్లకు ఇక్కడనే పచ్చీలు వేసుకొని దానికి ప్రొటెక్షన్గా మొత్తం కంచెలాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, మామూలుగా లేదు. చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. వీళ్ళు లైఫ్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకు హాస్పిటల్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి అయితే దగ్గరలో ఉండవు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజెంట్ మనం ఛత్తీస్గఢ్ బార్డర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటే అదైతే క్రాస్ చేసి ఇక్కడ అయితే ఆపుకున్నాం వంట చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడికి ఇప్పుడు రావాల్సి ఉంటే మధ్యాహ్నం చాలా లేట్ కావడం వల్ల ఇప్పుడైతే వచ్చేసాం. ఇంకా చూద్దాం ఇక్కడ ఆసిఫ్ అన్న బండి అయితే మనకు ఇక్కడ నుంచి అన్న అనేది ఒరిస్సా నుంచి రామగుండం అయితే వెళ్తుండు. ఇక్కడ వెహికల్ అయితే ఆపుకున్నాడు. ఇక అన్నకు అయితే చాలా జ్వరం వచ్చిందంట, ఇక్కడనే యాప్ అయితే పడుకున్నాడు. చూద్దాం అన్న ఇందాక ఫోన్ చేస్తే కూడా లేపట్లేదు అసలు. సో ఫుల్ జ్వరం వచ్చిందంట. అన్నా అన్నా ఆసిఫ్ అన్నా తగ్గలే అన్న జ్వరం? టాబ్లెట్ తీసుకొచ్చి వేసుకుంటావా? టాబ్లెట్లు వేసుకుందా. సరే అన్నం తిన్నావా? మళ్ళా సరేలే, నేను అన్నం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉంది తిను. ఇప్పుడు నేను మళ్ళీ వండుతా. వెయిట్ వెయిట్ సరేనా? సరే అన్న. అన్నలు కూడా అయితే ఇట్లా ఉంది వెనకాల. ముందు ఎట్లా వెళ్ళిందో ఎన్ని ఫీట్ వెళ్ళేది ముందుకు ముందుకు పెట్టించుకున్నాడు. ఇది సెంటర్లో ఇక్కడ దాకా అయితే పెట్టించుకున్నాడు. ఒకవేళ ఇక్కడ మార్జిన్లో ఉంటే మాత్రం ఇది ఇక్కడ క్యాబిన్కి అయితే టర్నింగ్ వల్ల ఆంతుంది కాబట్టి అన్న ఇక్కడ దాకా ఉంది కాబట్టి ముందు పెట్టించుకుని సపోర్ట్ కూడా పెట్టిండండి. ఎందుకంటే చాలా డేంజర్ కదా, క్యాబిన్ దగ్గరలో ఉంది కాబట్టి డేంజర్ అని చెప్పి ఇట్లా వెల్లింగ్ కూడా పెట్టించుకున్నాడు. పైన కూడా ఒకటి మిషన్ లాంటిది అయితే ఉంది. ఇది మొత్తం ఒక 28 టన్లు 28 టన్లేమొస్తుంట వెనకాల అన్న.
ఇప్పుడు ట్రాలీకి ముందు బరాబర్ పెట్టేస్తుండే వెనకాల ఎక్కువ వెళ్తుండే, వెనకాల ఎక్కువ వెళ్తే ఎక్కువ కేసు రాస్తుంటారు కాబట్టి ఇట్లా ఒకవేళ ఆఫ్కి ఆఫ్ ఇట్ అని ఇట్లా అయితే వెనకాల ఎక్కువ పెట్టించాను అన్న. అన్న వండుకుంటో లేదో తెలియదు, మరి వంట సామాన్లు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. అనిల్ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తుండు మంచిగా కుర్చీ మీద కూర్చొని, కుర్చీ ఒకటి మధ్యలో ఒక బ్యాగ్ పడిచింది, బ్యాగ్ తగ్గించుకుంటే ఇంక చేస్తూనే ఉంటుంది కాబట్టి. పవర్ బ్యాంక్ ఒకటి, ఛార్జింగ్ నీదే పని బాగుంది అనిల్, సుఖం అంతా. పడుకోవడానికి మంచిగా మంచం లోపల వెళ్ళినా, వీడియో ఎడిటింగ్ అయినా పండుకుంటా ఇంకా తర్వాత తీసి పండుకుంటాను అంట అనిల్. ఎప్పుడు వెళ్తావు మరి నువ్వు? పదింటికి అట్లా బయలుదేరుతా. మరి ఇప్పుడు వెళ్తా అంత అంతేనా మళ్ళీ వెళ్తావా? టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది తప్పదు, మన అంటే చూసుకొని వెళ్ళాలి కదా. అప్పటిదాకా మన తెలంగాణకి ఎంటర్ అయిపోతే అయిపోతుంది. భయ్యా సాంబరా భయ్యా కన్న పకాన భయ్యా సైకిల్ చలాత కైసా భయ్యా నేనే పకాయే ఖాన బాద్ మే చలాతన భయ్యా పై గాడి అప్పయ పాస్ లాతన భయ్యా అన్న అన్నమండి అంటే అన్నమండి తీసి పెట్టి అన్న సైకిల్ దొక్కుతున్నాడు ఐసా నైకర్న భయ్యా ఇద్దరు లగాకే చూసిరు కదా. ఇక్కడ మనం నైట్ అయితే వంట చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం మార్నింగ్ అనుకున్నా కానీ ప్లాన్ అయితే కాలేదు. ఇక్కడ మనం పడుకోవడానికి మంచం తీసుకున్నాం కదా, ఇవి కూరగాయలు పెట్టుకోవడానికి, అన్ని సరుకులు పెట్టుకోవడానికి, కింద పెట్టుకుంటే అన్నీ కూడా గబ్బుగబ్బు అయిపోతాయి దుమ్ములు కాబట్టి, అన్నీ కూడా వాటికి అయితే మస్తు యూజ్ అవుతుంది. దాని మీద కూర్చోవచ్చు, మంచి పడుకోవచ్చు. ఇదేమైనా ఐటమ్స్ తక్కువ పడితే మనం సైకిల్ వేసుకుని పోయి తీసుకుపోయాం ఊర్లల్లో. మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి జగదల్పూర్ దగ్గరలో అయితే ఉన్నాం. బండి ఇక్కడ పెట్రోల్ బంక్లు అయితే ఆపేసాం, గిన్నెలు కూడా అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాయి. ముందు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సిటీ నో ఎంట్రీ ఉంటుంది, అది బైపాస్ రోడ్లో వెళ్ళి మనం అన్నం వండుకోవాలి. ఇక్కడ మనకు భయ్యా ఆప్కా నామ్ క్యా? సత్వీర్ సింగ్. సత్వీర్ సింగ్ అన్న మనకు కాఫీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చిండు నాకు, అనిల్కు, సుధీర్ అన్నకు. బండ్లో ఇట్లా కాఫీ కూడా చేసుకుంటారు డ్రైవర్లు. అన్నవాళ్ళు ఇక బండ్లోనే కుక్ చేసుకోవడం, ఇట్లా కాఫీ చేసుకోవడం, ఏదైనా రోటీ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటారు అన్నట్టు. అనిల్ కూరగాయలు తీసుకురావడానికి పోయిండు, వస్తుండు అనిల్ మంచి సైకిల్ వేసుకొని నిమ్మలా వెనకాల ఒక చిన్న బ్యాగ్ వేసుకొని పోయి తీసుకొస్తుండు. ఇంతకుముందేం ఆటోలోకి వెళ్ళేవాడు, ఇప్పుడైతే లెవెల్ పెరిగింది అనిల్ది. అనిల్కి బండి వచ్చింది. బైక్ ఎంత ఇది? బైక్ 10,000 బైక్ అంట, 12,000 కాదు కదా మొత్తం యాక్సెసరీస్ అన్ని కలిపి 12,000 బైక్. ఏమేమి వచ్చినా చెప్పి, నీ బ్యాగ్లు ఏమేమి ఉన్నాయో. ఏం కూరగాయలు వచ్చినావు? చిక్కుడుగాయ, ఆలుగడ్డ. ఆలుగడ్డ వేరే దిగకపోయినావా? ఇక్కడ మొత్తం ఇవే దొరుకుతాయి ఎక్కువ, చిక్కుడుగాయ, ఆలుగడ్డలు, క్యాబేజీలు, గోబీ ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. అన్నం కూర వండేస్తున్నా కదా, ఇంకా అన్న వాళ్ళతో పాటు అయితే తినేదాము. ఫస్ట్ అన్నం అయితే రోటీ తీసుకొచ్చారు, ఫస్ట్ అయితే రోటీలు, ఇంకా మిగతాది తిందలే క్యాబయ్య అప్పకైతే చారే ఇలా. మాకు రెండు రెండు రోటీలు, ఇంకా మిగతాది రైస్ తో అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాం. ఇంకా డ్రైవర్ లేదు స్టేట్ వాళ్ళైనా సరే ఇట్లా కలుసుకున్నప్పుడు అయితే మంచిగా కలిసి అయితే తినేస్తాం మేము. ఇంకా ఇక్కడ నుంచి తినేసి ఇంకా నైట్ బయలుదేరుతాం మేము. ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మన పంజాబ్ అన్న వాళ్ళతో అయితే చాలా టైం అయితే స్పెండ్ చేసినాం. అండ్ ఇన్స్టా రీల్స్ కూడా చాలా తీసినాం. మీరు మన ఇన్స్టా ఐడి వచ్చేసి తెలుగు ట్రాక్టర్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్టయితే వచ్చేస్తుంది. ఐడిని అయితే ఫాలో అవ్వండి. నేను రెండు రోజుల తర్వాత రెగ్యులర్ అయితే ఆ స్టోరీలో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మళ్ళీ అయితే మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.